45 సంవత్సరములు మరియు 5 సంవత్సరముల వయసు కలిగిన చిన్నారుల తల్లులకు స్పెషల్ డ్రైవ్ కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుని ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఈ నెల కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు సమన్వయ సహకారంతో జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటికే మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశాలు నిర్వహించి ఎవరెవరికి వ్యాక్సిన్ వేయాలో గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాకు 1,05,000 వ్యాక్సిన్లు కేటాయించారని, అందులో 1,00,000 మందికి సరిపడా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, 5,000 మందికి సరిపడా కోవాక్సిన్ వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా రేపు ఆదివారం జూన్ 20 ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మన చిత్తూరు జిల్లాలో దాదాపు 1,05,000 వ్యాక్సిన్ డోసులు రేపు అవైలబిలిటీలో తీసుకురావడం అయింది. రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క డోసెస్ని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే 45 దాటిన వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లులందరూ కూడా వచ్చేసి ఈ సందర్భంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే మండల స్థాయి, మున్సిపల్ స్థాయి టాస్క్ ఫోర్సులు, మెడికల్ ఆఫీసర్సు, అంగన్వాడీ సిబ్బంది అందరూ కూడా ప్రణాళిక చేసి ఒక్కొక్క గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం అడగా ఎంతమంది మిగిలి ఉన్నారు ఏంటని గుర్తించడం అయింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో రేపు ఏదైతే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగబోతుందో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మెయిన్గా ఈ 45 దాటిన వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే 5 సంవత్సరాలలోపు ఉన్న తల్లులు ఉన్నారో, ఈ 2 కేటగిరీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన అందరు కూడా తెలుసు, ఈ కోవిడ్ మహమ్మారి ఎట్లా మన మొత్తం మ్యాన్కైండ్ని కూడా మనం ఎంత కష్టపడుతామని, దానికి ఒకటే మార్గం వ్యాక్సినేషన్. కాబట్టి ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకుంటేనే ఈ యొక్క మహమ్మారి నుంచి మనం బయటపడగలమని సైన్స్ చెప్తుంది. కాబట్టి దయచేసి ప్రజలు దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.